हेलो गाइस, वेलकम टू द लैब टिप्स चैनल। एंड ये जो अच्छे से मन के हाउ टू डाउनलोड एंड इंस्टॉल टेलीग्राम एप्लीकेशन फॉर डेस्कटॉप अंटे लैपटॉप कावच्चु पीसी कावच्चु ये प्लेटफॉर्म अयिना सरे मन एला ईजीगा इंस्टॉल चेसुकोवाली नेनु मीकु क्लियर गा डीटेल्ड एक्सप्लेनेशन अयिते ई वीडियोलो इस्तानु। अंड नेक्स्ट वच्चेसी मनकि लास्ट टू वीडियोस अंटे बजेट बयास कोसम चेसिन थ्री ओक थिंग्स गुरिंचि, इंका नेक्स्ट मनकि वच्चेसी मैक्फी गुरिंचि, अंदरू चिन्न रिजल्यूशन प्रॉब्लम अयिते वच्चिंदि, सारी। सो ई वीडियो नुंचि अयिते मीकु नेक्स्ट गूगुल मीट लो अयिते नेक्स्ट गूगुल मीट ना మళ్ళీ లాస్ట్ టూ వీడియోస్ గూగుల్ మీట్, నెక్స్ట్ ఇంకా ఎనీ డెస్క్ లో కూడా నీకు రిజల్యూషన్ అయితే మీకు రాలేదు. సో ఈ వీడియో కూడా రాదు. సో గైస్ సారీ ఫర్ దట్ మిస్టేక్, ఎందుకంటే నేను ఎడిట్ చేసినప్పుడు చిన్న తప్పు అయింది. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మీకు టూ స్టెప్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొకటి మీరు గూగుల్ అసలు వాడుకుంటాను, నేను టెలిగ్రామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకొకటి గూగుల్ వాడి టెలిగ్రామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. గైస్ మీకు ఇందులో వచ్చేసి మీకు టూ స్టెప్స్ లో మీకు ఈజీగా అయితే డౌన్లోడ్ చేయడం చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సినటువంటి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కావాలి, సారీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కాదు, మైక్రోసాఫ్ట్ స్టోర్ కావాలి. మైక్రోసాఫ్ట్ స్టోర్ లో మీకు టెలిగ్రామ్ అయితే అఫీషియల్ గా దొరుకుతుంది, అందులో ఎలాంటి వైరస్ ఉండదు. సో మీరు అయితే అందులో నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆశిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కావాలి, స్ట్రాంగ్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తయారు చేసుకోండి, ఐ మీన్ అదే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్ అయితే ఓపెన్ చేయండి. మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసిన మీకు అయితే ఇలా హోమ్ స్క్రీన్ వస్తుంది. హోమ్ స్క్రీన్ వచ్చినట్టు మీరు జస్ట్ ఏం స్క్రోల్ చేయక్కర్లేదు, జస్ట్ ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ అని క్లిక్ చేయండి గైస్. టెలిగ్రామ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్చ్ మీద క్లిక్ చేయండి గైస్. టెలిగ్రామ్ క్లిక్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు టెలిగ్రామ్ డెస్క్టాప్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ టెలిగ్రామ్ డెస్క్టాప్ అనేది అఫీషియల్ ఒక అప్లికేషన్ గైస్, అఫీషియల్ అప్లికేషన్ ఇది వచ్చేసి మనకి. ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడం అంటే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తున్నాను సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి గైస్. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకైతే ఓఎస్ అయితే ఒక విండోస్ 10 వర్షన్ మినిమం గైస్, ఇది మినిమం రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఓఎస్ అయితే మీరు విండోస్ 10 వర్షన్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్కిటెక్చర్ అయితే ఎక్స్ అంటే 64 బిట్టే ఉండాలి. కీబోర్డ్ వచ్చేసి నాట్ స్పెసిఫైడ్ ఇంక ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి రికమెండెడ్ అయితే మనకి ఓఎస్ వచ్చేసి విండోస్ 10, ఆర్కిటెక్చర్ వచ్చేసి 64 బిట్ ఉండాలి, కీబోర్డ్ అయితే ఇంటిగ్రేటెడ్ కీబోర్డ్, ఇంకా మౌస్ ఇంటిగ్రేటెడ్ మౌస్ అయితే ఉండాలని చెప్తుంది టెలిగ్రామ్ కి మాత్రం. సో మాక్సిమం రికమెండెడ్ కానీ మినిమం కానీ అన్ని కూడా బాగానే ఉన్నాయి. సో నో ప్రాబ్లమ్, మీరు అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఆశిస్తున్నాను. సో గైస్ మీరు చూసినట్టయితే వచ్చేసి టెలిగ్రామ్ డెస్క్టాప్ ఒక అప్లికేషన్ గైస్ ఇది. ఇక్కడ మీరు ఏం చేయగలరు, ఇక్కడ మీరు గెట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గెట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొంచెం లోడింగ్ అవుతుంది. గెట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అయితే వస్తుంది, నాకు ఇక్కడ లోడింగ్ అవుతుంది చూడండి. ఇలా లోడింగ్ అయిన తర్వాత మీకు పైన ఒక ఆప్షన్ వస్తుంది, యూ ఓన్ డిట్, అండ్ నెక్స్ట్ పైన మీకు చూసినట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడైతే నేను పెండింగ్ పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ అప్డే నాకు అక్కర్లేదు. సో ఇలా చేసుకున్న పర్వాలేదు. సో గైస్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ స్టెప్, ఎందుకంటే మీరు డెస్క్టాప్ టెలిగ్రామ్ నుంచి అంటే ఎలాంటి వైరస్ లేకుండా ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు చెప్తున్నా. ఇక్కడైతే నేను పాస్ అంటే రాంగ్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను అప్పుడే ఇన్స్టాల్ చేయనిది, నాకు ఇది అక్కర్లేదు, ఎందుకంటే నేను ఆల్టర్నేటివ్ నేను మీకు చెప్తున్నాను కదా. సో అది అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను గైస్ నేను మీకు. సో ఈ టెలిగ్రామ్ డెస్క్టాప్ అనేది యొక్క అంటే ఇది ఓనర్డ్ గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను మీకు చెప్తున్నాను మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇప్పుడు గూగుల్లో అంటే చాలా మంది మైక్రోసాఫ్ట్ స్టోర్ కాకుండా గూగుల్లో కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటారు, కానీ నా ప్రిఫరెన్స్ వచ్చేసి నేను మీకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ లో దొరికేవన్నీ ప్రొడక్ట్స్ కూడా చాలా అఫీషియల్ గా దొరుకుతాయి. సో అదే మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ప్రొడక్ట్ ఇప్పుడు చాలా బెటర్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది మీకు, రివ్యూస్ కూడా వచ్చేసి చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సో హాయ్ డౌన్లోడింగ్ లాచ్ ఫైల్స్ ఇస్ డిఫికల్ట్ అండ్ నీడ్ డౌన్లోడ్ మేనేజర్ అంటే మీకు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు డౌన్లోడింగ్ లాచ్ ఫైల్స్ అంటే ఇప్పుడు 1 జీబీ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు టెలిగ్రామ్ లో వచ్చేసి మనకి 1 జీబీ 2 జీబీ అలాగా పెడతారు కదా గైస్, అంటే మూవీస్ కానీ డౌన్లోడ్ చేసుకోవడం కష్టం అంటున్నారు. డౌన్లోడ్ మేనేజర్ కూడా మీరు ఎక్కించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి థ్యాంక్ఫుల్, మచ్ బెటర్ దెన్ వాట్ ఎనీవన్ ఈజ్ ఆఫరింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి రెప్లికేట్ టెలిగ్రామ్ వెబ్కాన్ అంటే చాలా మందికి కొన్ని వాళ్ళ సిస్టమ్స్ వల్ల చాలా ఎర్రర్స్ రావచ్చు, కానీ చాలా 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 మంచిది. 4.1 రేటింగ్ ఇచ్చారంటే చాలా బెటర్ గైస్. ఇక్కడ వచ్చేసి మనకి రిలేటెడ్ అయితే ఉన్నాయి, ఓవర్ వ్యూ చూద్దాం. ఓవర్ వ్యూ చూసినట్లయితే డిస్క్రిప్షన్ అయితే ఫుల్గా ఇచ్చారు, సో మీరు చదువుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే గూగుల్ ఓపెన్ చేయాలి, అంటే సెకండ్ స్టెప్ గైస్ ఇది. మా ఫస్ట్ స్టెప్ అయితే మీరు ప్రిఫర్ చేయండి, సెకండ్ స్టెప్ నేను మీకు ఎవరి కోసం చెప్తున్నాను అంటే చాలా మంది ఒకవేళ వాడకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే సర్చ్ గూగుల్ ఆర్ టైప్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. నేను మీకు స్పెసిఫికేషన్ గురించి నేను మీకు చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, అందుకే నేను మీకు చెప్పట్లేదు, లేకపోతే చెప్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ కామెంట్ పెట్టగలిగితే నేను మీకు చెప్తాను గైస్, ఎందుకంటే ప్రీ రికార్డెడ్ వీడియో కాదు, నేను మళ్ళీ తీయగలను నేను మీకు. సో గైస్ ఇది వచ్చేసి మనకి, సో గైస్ ఇక్కడ చూసినట్టయితే టెలిగ్రామ్ డెస్క్టాప్ సేమ్ ఇది, అది ఒకటే, కాకపోతే గూగుల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. సో ఎటువంటి వైరస్ కూడా నా వీడియోస్ లో అయితే నేను మీకు ఇవ్వలేను, ఎందుకే ఇవ్వను కూడా, ఎందుకంటే గైస్ నా వీడియోలు ఫుల్ జెన్యున్ గా ఉంటాయి నా వీడియోస్ కూడా. సో నా వీడియో కనుక నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో టెలిగ్రామ్ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఉంటే నాకు మెక్ఫీ కూడా ఇచ్చింది నాకు, దిస్ లింక్ ఇస్ సేఫ్ అని.
సో గైస్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ హోమ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ గెట్ టెలిగ్రామ్ ఫర్ విండోస్ X64 నేను మీకు లాస్ట్ టైం చూపించాను. నేను మీకు 64 బిట్ 32 బిట్ ఎలా చేయాలని ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి, జస్ట్ అందులో ఉంటుంది మీకు. సో ఇక్కడైతే నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్స్ లోకి వెళ్తే నాకు ఇక్కడ అయితే ఫైల్ అయితే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మీకు క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు అయితే క్యాన్సిల్ చేయకండి, ఇన్స్టాల్ చేసుకోండి. గాయస్ ఇక్కడ చూసినట్టయితే నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి గా. షో ఇన్ ఫోల్డర్ మీ షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అయితే రీడైరెక్ట్ అయిపోతుంది కదా. ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో ఇక్కడ మీరు రీడైరెక్ట్ అయిపోయిన నాకు ఇక్కడ 2 టైమ్స్ ఎక్కింది. చూసినట్లయితే 2 టైమ్స్ ఉంది. ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను, ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి. సో దీని మీద రైట్ క్లిక్ చేయండి గైస్. రైట్ క్లిక్ చేసిన మీకు లోడింగ్ అవుతుంది. రైట్ క్లిక్ చేసిన ఓపెన్ గా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ క్లిక్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ క్లిక్ చేసినట్టు మీకు వార్నింగ్ అయితే అడుగుతుంది, ఎస్ అను అని. ఎస్ అని క్లిక్ చేయండి గైస్. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు అడగొచ్చు, కొన్ని కొన్ని సార్లు అడగకపోవచ్చు, దట్స్ నో ప్రాబ్లం గైస్. ఎందుకంటే అదంతా మ్యాటర్ ఏం కాదు. సో చూసినట్లయితే ఇక్కడ ఎస్ఎన్ అడిగింది కదా, ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే వస్తుంది టెలిగ్రామ్ అనేది యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలని. అయితే మీకు అయితే ఫుల్ ఒక టేబుల్ అయితే వస్తుంది, లాంగ్వేజ్ ఎంచుకోవడం కానీ అవన్నీ వస్తుంది గైస్. లాంగ్వేజ్ ఎంచుకోవాలి, ప్రతిది కూడా ఎంచుకోవాలి, అప్పుడే మనకు అవుతుంది. ఇక్కడ కొంచెం రిఫ్రెష్ చేయండి ఎందుకంటే అప్పుడే రోడి టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసినట్టయితే ఓపెన్ అయింది. ఇంగ్లీష్ లేకపోతే ఇటాలియన్ చాలా ఉంటాయి, ఇంగ్లీష్ అయితే నేను ఎంచుకుంటున్నాను. ఓకే మీకు క్లిక్ చేయండి. ఓకే మీకు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అయితే వస్తుంది. సో బ్రౌజ్ చేసి మీకు ఇష్టమైన లొకేషన్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే న్యూ వాల్యూమ్ ఈలో పెడుతున్నాను, ఈలో పెట్టి ఓకే. న్యూ వాల్యూమ్ డీలో పెడుతున్నాను, డీలో పెట్టి ఓకే కొడితే నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు క్లిక్ చేసి మీకు అయితే డిస్క్ లో స్పేస్ అయితే ఉండాలి గైస్. ఇక్కడ వచ్చేసి మీరు క్రియేట్ షార్ట్ కట్ మెనూ మీద అన్టిక్ చేసేవచ్చు, అన్టిక్ చేసేస్తాడు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి గైస్. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఇలా స్లోగా లేకపోతే ఫాస్ట్ గా అంటే మీ యొక్క సిస్టమ్ యొక్క స్పీడ్ బట్టి ఇది రన్ అవుతుంది, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయినట్టే గైస్ మనకైతే ఓపెన్ అవుతుంది టెలిగ్రామ్ కూడా. టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది మీకు కౌంటర్ నేను మీకు చూపిస్తాను, ఆగండి. విండోస్ స్టార్ట్ మెనూలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసినట్లయితే మీకు టెలిగ్రామ్ అయితే ఓపెన్ అయిపోయింది. చూసారు టెలిగ్రామ్, టెలిగ్రామ్ ఎందుకు చూసారు, దీని మీద క్లిక్ చేయండి గైస్. జస్ట్ టెలిగ్రామ్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోద్ది. కాకపోతే నాకు ఇక్కడ వ్యూ అంటే ఇక్కడ నాకు చూసినట్లయితే నేనైతే నా డెస్క్టాప్ వాల్ పేపర్ మీద ఎటువంటి ఐకాన్స్ ఉంచలేదు కాబట్టి నేనైతే ఏం చేయట్లేదు. సో గైస్ చూసినట్లయితే మనకైతే టెలిగ్రామ్ డెస్క్టాప్ ఇక్కడ చూసినట్లయితే వచ్చింది మనకైతే. సో స్టార్ట్ మెసేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇండియా అంటే మనకు మన యొక్క ఏంటంటారు మన యొక్క ఫోన్ నెంబర్ మనం లాగిన్ చేసుకోవాలి లేకపోతే సైన్ అప్ అయి చేసుకోవాలి. చాలా చాలా ఉంటాయి ఇండియా, ఇందులో ఇండియా అని క్లిక్ చేయొచ్చు. ఇండియా అని ఇచ్చాడు వాడు. సో ఇండియా ఇండియా మీద క్లిక్ చేయండి, ఇండియా. సో +9. సో ఇక్కడ మీ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి కదా, నెంబర్ అయితే ఎంటర్ చేయాలి లేకపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ చేసిన లేకపోతే క్విక్ లాగ్ యూజింగ్ క్యూఆర్ కోడ్ అంటే మీరు ఒకవేళ ఫోన్ లో కానీ లాగిన్ అయిపోతే దాంట్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి దీని మీద క్లిక్ చేసిన వెంటనే క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ వస్తుంది. దీని మీద స్కాన్ చేసిన వెంటనే మీ ఫోన్ నెంబర్ లాగిన్ అయిపోతుంది, అందులో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు అప్డేట్ ఆటోమేటిక్ గా అప్డేట్ వస్తుంది. ఇక్కడ వెర్షన్ 2.7.4x64 అయితే ఉంది, మనకి ఇన్స్టాల్ బెటర్ వెర్షన్ దక్కర్లేదు. చెక్ ఫర్ అప్డేట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజ్ సిస్టమ్ విండో ఫ్రేమ్ అయితే ఉంది. ఇలా మీకు చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ ఇంటర్ఫేస్ ఫీల్ అయితే మనకి నైట్ పెట్టుకోవచ్చు, క్లాసిక్ పెట్టుకోవచ్చు, చాలా చాలా పెట్టుకోవచ్చు, ఇందులో నో ప్రాబ్లం. సో దీని మీద రాంగ్ చేస్తాను. సో ఇది వచ్చేసి టెలిగ్రామ్ ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇచ్చానని ఆశిస్తున్నాను గైస్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి. వేగంగా తెలుస్తాను గైస్ నేను ప్రతిదీ కూడా మీకు కామెంట్ రూపంలో తెలియజేసి నేను మీకు ఏ వీడియో అయినా చేసి పెడతాను. గైస్ నేను 2 స్టెప్స్ చెప్పాను కదా, 2 స్టెప్స్ లో మీకు ఏట అయితే ఈజీగా అనిపిస్తుందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే ఎక్కించుకున్నారో వారు కామెంట్ రూపంలో ఎస్ అవునో తెలియజేయండి గైస్. ఎలాగైనా వర్క్ అవుతుంది, ఎలాగైనా ఎక్కించుకుంటారని ఆశిస్తున్నాను గైస్. ప్లీజ్ గైస్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ 2 మెథడ్స్ లో మాత్రం ఫస్ట్ మెథడ్ కదా మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టమైన ఏంటంటే క్రోమ్ ఓపెన్ చేసి ఇవ్వాలంటే చాలా తలలోపి గైస్, ఎందుకంటే నేను రెండు నుంచి చెప్పినానంటే చాలా మంది సెకండ్ హండ్ అయితే యూజ్ చేస్తారు, ఫస్ట్ మెథడ్ అయితే యూజ్ చేస్తారు, అందుకే నేను రెండు చెప్తున్నాను. సో గైస్ ఈ వీడియో అయితే ఇంత, నెక్స్ట్ వీడియో మళ్ళీ మేము ఎందుకు కలుస్తాం. ఓకే నా గైస్, ఇది ఫుల్ స్క్రీన్ కూడా వస్తుంది. ఓకే సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా యొక్క కొత్త అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేయక్కర్లేదు, బేగానే తెలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ గైస్, సీ యూ లేటర్.